థ్యాంక్ యూ ఫర్ 10K సబ్స్క్రైబర్స్. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాళ నేను మీతో తప్పకుండా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి. లైవ్కి వద్దామంటే లైవ్కి వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకోవాలనుకున్నది మర్చిపోతాను, మీతో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసి నేను సపరేట్గా వీడియో తీసి పెడుతున్నానండి. సో లైవ్కి రావట్లేదు అని మళ్ళీ ఏదైనా అనుకోకండి, బికాజ్ నేను థర్స్డే వద్దాం అనుకుంటున్నాను కాబట్టి థర్స్డేనే వస్తాను. ఓకే, అప్పటికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో చూద్దాం. అండ్ ఈరోజు అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను, తప్పకుండా నేను మీతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది, బికాజ్ ఇంకా నాకు షేర్ చేసుకోవడానికి మీరే కదా. సో మీరే దానికి రీజన్ కాబట్టి నేను మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ చెప్పాలంటే అందరికీ చాలా థ్యాంక్స్, పేరు పేరున ఒక్కొక్కరికి కాదు అందరికీ చాలా థ్యాంక్స్ అండి, బికాజ్ మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది. 10K సబ్స్క్రైబర్స్ అంటే అది చిన్న విషయం అయితే అస్సలు కాదు, నిజంగా చిన్న విషయం అయితే కాదు. దీని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, అంతేకాకుండా దీని వెనకాల మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను వీడియోస్ చేయడానికి ఇంకా మీరు ఒక బూస్ట్ లాగా ఉన్నారన్నమాట నాకు. సో ఖచ్చితంగా కంప్లీట్ థ్యాంక్స్ మీకే చెప్పాలి. మీకు ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నన్ను గైడ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన మా హస్బెండ్కి, వాళ్ళ ఫ్యామిలీకి, అలానే మా ఫ్యామిలీకి అందరికీ, బికాజ్ వాళ్ళు ఒకవేళ వద్దన్నా సరే నేను ఇవాళ మీ ముందుకు వచ్చి ఉండేదాన్ని కాదు, రైట్? ఒకవేళ వాళ్ళు వద్దన్నా, ఒక్కళ్ళు దాంట్లో వద్దన్నా కూడా నేను చేయలేకపోయేదాన్ని, బికాజ్ కొంచెం భయం ఉండేది, లేదు వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు, కానీ ఎవరు అలా అనలేదు. మ్యాక్సిమమ్ కొంచెం హస్బెండ్ సైడ్ అన్న ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళ సైడ్ కూడా అస్సలు లేదు, ఫుల్ సపోర్ట్ ఉంది అందరిది నాకు. సో దానివల్ల నేను ఇంకా హ్యాపీగా చేయగలిగాను వీడియోస్ని ఆ సపోర్ట్తో. సో వాళ్ళ సపోర్ట్, ఇంకా మీ సపోర్ట్, అందరి సపోర్ట్ అండ్ మా హస్బెండ్ గైడెన్స్. సో నాకైతే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అని నాకు తెలియదు, ఆయన గైడ్ చేయడం వల్లే నేను ఇలా చేయగలిగాను. అండ్ అందరూ అడిగారు కదా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా చేస్తావు అని చెప్పేసి. సో అది నేను హస్బెండ్తో వీడియో చేయించాను, ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలియదు వాటి గురించి, ఇంకా నాకేమైనా డౌట్స్ వస్తే మా హస్బెండ్ని అడుగుతాను. సో ఆయనతోనే వీడియో చేయించాను. సో ఆయన ఛానల్లో ఉంది, అండ్ నేను లింక్ని నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలానే కామెంట్ సెక్షన్లో కింద పిన్ చేసి పెడతాను, చూడండి. ఎవరైతే డౌట్ అడిగారో, ఎవరు అడిగారో నాకు గుర్తులేదు, సో ఎవరైతే అడిగారో చూడొచ్చు, ఎందుకంటే ఆయనతో నేను చేయించాను వీడియోని. సో ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అయింది అనిపిస్తే. ఓకే, ఎలా ఎడిట్ చేయాలి అన్ని ఆయన నేర్పించారు కాబట్టి ఆయనకి కూడా చాలా థ్యాంక్స్, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంతవరకు వచ్చారంటే అందరూ ఉన్నారు దీంట్లో. ఇప్పుడు మన ఫ్యామిలీ పెద్దది అయిపోయింది, పెద్ద హ్యూజ్ ఫ్యామిలీ అయిపోయింది, 10,000 ఫ్యామిలీ అయిపోయింది అనమాట ఇప్పుడు మంది. సో అందరికీ నేను రెస్పాన్సిబుల్గా అన్ని వీడియోస్ చేయాలి, ఇంకా అందరికీ నచ్చేలాగా. అండ్ అంతేకాకుండా పెరిగారు, ఫ్యామిలీ పెద్దదైందంటే చిన్న చిన్న గొడవలు కూడా వస్తుంటాయి కదా, అలానే మనకు కూడా బ్యాడ్ కామెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో వాటిని కూడా నేను తీసుకోగలగాలి, పెద్దగా వాటి గురించి ఫీల్ అయ్యి వీడియోలు చేయకపోవడం అలాంటివి చేయకుండా జాగ్రత్తగా వాటిని కూడా నేను మర్చిపోయి లైట్ తీసుకుని, లేకపోతే ఒక మంచి చెప్తున్నారులే అని అనుకొని అలా అనుకోవడం స్టార్ట్ చేయాలి, బికాజ్ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ అనేవి. సో నేను అవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎవరో ఇద్దరు ముగ్గురు అలా అన్నారని చెప్పేసి మిగతా వాళ్ళ గురించి నేను వీడియోస్ చేయడం అయితే మానను, ఎప్పటికీ మానను. అసలు ఎవరు ఏం చెప్తున్నారో నేను వీడియోస్ చేయడం అయితే మానను, మీ అందరి కోసం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. అండ్ నేనైతే ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నాను, అది కూడా నేను మీకు వీడియో పెడతాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది. సెలబ్రేట్ అంటే రెస్టారెంట్కి వెళ్ళాను. సో అది నేను మీకు రేపు ఆర్ ఎల్లుండి వీడియో చేసి పెడతాను. సో నా సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి. సో నేను మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వీడియో ఒక్కటే కాదు, ఇంకా గివ్అవే కూడా పెడదాం అనుకుంటున్నాను, చిన్న గివ్అవే అనమాట ఒక ఇద్దరు ముగ్గురికి, బికాజ్ నేను 10K మెంబర్స్కి గిఫ్ట్స్ అయితే ఇవ్వలేను, మీరు 10K సబ్స్క్రైబర్స్ చేసుకున్నారని చెప్పేసి ఇవ్వలేను కదా. సో ఒక 2-3 మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ గివ్అవే ఏంటి, రూల్స్ ఏంటి అనేది రేపు చెప్తాను మీకు. ఓకే, ఓకే అండి, పేరు పేరున అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు మనం పెద్ద ఫ్యామిలీ అయిపోయాం కదా, సో మన పెద్ద ఫ్యామిలీకి నేను అందరికీ షేర్ చేసేసుకున్నాను, నా హ్యాపీనెస్ అంతా షేర్ చేసేసుకున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ అండి, అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే సరే, అయితే మళ్ళీ గివ్ అవే ఏంటి అనేది రేపు చెప్తానండి, రేపు మాట్లాడుకుందాం మళ్ళీ లైవ్లో, మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను. సరేనా, బాయ్. చాకీ అది అదిగో, బాయ్.